గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డబ్బు మనల్ని జీవితంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తుంది, కానీ మన బదులు డ్రైవింగ్ మటుకు చేయదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక కారు ఉందంటే ఆ కారు మనని ఎక్కడికి కావాలంటే అక్కడ చేరుస్తుంది, కానీ దాన్ని డ్రైవ్ చేయాల్సింది మటుకు మనమే, మన బదులు అది డ్రైవింగ్ చేయదు. అది మన డ్రైవింగ్కి అనుగుణంగా మనం ఎక్కడికి కావాలంటే అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్తుంది, ప్రొవైడెడ్ మనం దాన్ని జాగ్రత్తగా నడిపితే. అలా కాకుండా మనం దాన్ని అడ్డదిడ్డంగా నడిపి అది నన్ను చేర్చలేదంటే అక్కడ డబ్బు బాధ్యత ఉండదు, మన కారు బాధ్యత ఉండదు, మన బాధ్యత మాత్రమే ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో కూడా, డబ్బు నిన్ను ఏ స్థాయికైనా ఏ స్థితికైనా ఎటువంటి పొజిషన్కైనా చేరుస్తుంది, అంటే ఎక్కడికైనా ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలన్నా చేరుస్తుంది, కానీ మన బదులు డ్రైవింగ్ మటుకు చేయదు. దాన్ని కూడా హ్యాండిల్ చేయాల్సిన వాళ్ళం మనమే, దాన్ని కూడా డీల్ చేయాల్సిన వాళ్ళం మనమే. మనం కనుక డబ్బుని కరెక్ట్గా డీల్ చేయగలిగితే డబ్బు మనకు కావాల్సిన సుఖాన్ని, కావాల్సిన స్థాయిని, కావాల్సిన స్థానాన్ని మనకి అందింపజేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, డబ్బు కారులాగా నడుస్తుంది, తప్పితే నడపాల్సింది మనమే. ఒకవేళ కారు వెళ్ళి యాక్సిడెంట్ చేసింది అంటే, యాక్సిడెంట్ అయ్యింది అంటే, లేదా కారు బోర్లా పడింది, లేదా కారు తిరగబడిపోయింది, లేదా కారు పోయి దేనికన్నా కొట్టింది అంటే, ఆ టైంలో మనం కారుని బ్లేమ్ చేయలేము. డ్రైవ్ చేసిన మనదే తప్పై ఉంటుంది, కారుది ఏ విధంగానూ తప్పవదు. సో ఆ విధంగా డబ్బుని డీల్ చేసేటప్పుడు, డబ్బుతో డీల్ చేసేటప్పుడు, డబ్బు నాకు అన్యాయం చేసింది, డబ్బు నాకు అది చేసింది, డబ్బు నాకు ఇది చేసింది, డబ్బు వల్ల నేను అలా దెబ్బతిన్నాను ఇలా దెబ్బతిన్నాను అని చెప్పి డబ్బుని బ్లేమ్ చేసే ముందు విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, డబ్బు మనం నడిపినట్టు నడుస్తుంది, మనం చెప్పినట్టు వింటుంది, లేదా మనం ఎక్కడ పెడితే మనం ఎలా ప్రవర్తించమంటే అలా ప్రవర్తిస్తుంది. ఒకవేళ డబ్బు విషయంలో దెబ్బతిన్నాము అంటే అది మనం దెబ్బతింటమే, కానీ డబ్బు దేవి అని పాపం. సో డబ్బు నేను జీవితంలో కావలసిన చోటికి చేరుస్తుంది, కానీ నీ బదులు డ్రైవింగ్ మటుకు చేయదు. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్. Thank you.